వేగంగా మార్కెట్లలో రైతు బజార్లలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆడారి మంజుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న రైతు బజార్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. పరిపాలన మరి జగన్ గారికి కళ్ళు లేవా? మరి ప్రజలు పడుతున్న ఇబ్బంది ఆయన చూడలేదా? మరి ఎందుకు ఇంకా ఈ ప్రజల మీద ఇంకా అధిక భారం మోపి ఆయన ఏం మోసుకుపోవాలని అనుకుంటున్నాడు? ఇప్పటికే ఈ సంవత్సరం 10 నెలల్లోనే చాలా 300 రోజులు అయ్యాయండి. మొన్న 300 రోజులు పాదయాత్ర చేశాడు జగన్ అని కేక్ కటింగ్లు చేసుకున్నారు. ఈ 300 రోజుల్లో మరి పాదయాత్ర చేసిన ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ విధంగా ఎక్కడ ఎంత సంపాదించుకోవాలో అంతా కూడా ఆయన సంపాదించుకుంటున్నాడు. ఎక్స్ట్రా ఇది కాకంట పెట్రోల్ రేట్ పెంచారు, కరెంట్ రేట్ పెంచారు, ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఇవి కాకంటే ఇంకా అడ్వాన్స్ గా ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నేషనల్ రోడ్ల మీద పెడుతుందా టోల్ గేట్, మనం స్టేట్ హైవే పెట్టుకోవడం చెప్పి కొత్త ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకు జనాలు బతకాలనుకున్నారు చంపేయాలనుకున్నారో జగన్మోహన్ గారు చెప్పే పరిస్థితి కావాలా? ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. జనాలు ఇంతకుముందు రూపాయి 2 రూపాయలు దాచుకునేవారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆవేళ ఎన్టీ రామారావు గారు సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు అన్నం తినాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కాయగూరల ధరలు కానీ మరి పప్పు దినుసులు కానీ నూనె కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా సామాన్యుడు భరించలేని భారం ఇవాళ ప్రతి సామాన్యుడి మీద కూడా మరి ఈ ప్రభుత్వం వేయడం జరిగింది.